సార్ మహానటి సావిత్రి గారితో రెండు సినిమాలు కొడుగ్గా యాక్ట్ చేశారు. ఎలా ఉంటుంది సావిత్రమ్మ గారి జీవిత చరిత్ర ఒక్కొక్కరు తెలుసుకుంటూ ఉండటం? ఈ తరం వాళ్ళు కూడా మహానటి సినిమా చూసేటప్పుడు అలా తరుక్కుమంటుంది ఉళ్ళంతా కూడా. ఎలా అనిపిస్తుంది మీకు? అదే ఆ మహానటి సినిమాలో ఏముందో ఆవిడ హిస్టరీ అంతా కూడా మాకు ఇప్పుడు తెలిసింది, కానీ అప్పుడు తెలియదండి. తెలిసినట్టయితే నేను తప్పకుండా, నేను చాలా సేవలు చేసేవాడిని, నా మనస్తత్వం అటువంటిది. ఓకే. ఎందుకంటే కాంచన గారికి ఎవరో చెప్పారు, కాంచన నేను మూడు భాషలు ఒక ఫిలిం చేసేవాడిని, నాయుడమ్మ అని విజయశాంత్ గారిది. అప్పుడు ఎవరో చెప్పారు బెంగళూరులో కాంచన గారు ఈ ఊరు చివర టెంపుల్లో ఉంటున్నారు అంటే అక్కడికి వెళదామని విశ్వప్రయత్నం చేశాం. ఇప్పుడు ఆ రోజుల్లో రీసెంట్గా, రీసెంట్గా అంటే నాయుడమ్మ తీసినప్పుడు ఒక 10 సంవత్సరాల కిందట. అవును, వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఏమో మరి మాకు దొరకలే అప్పుడు, లేరు ఎవరో సిస్టర్ ఇంటికి వెళ్ళారు అక్కడ లేరు అని చెప్పారండి. ఎందుకంటే తర్వాత విన్న తర్వాత సావిత్రి గారి గురించి కూడా మాకు తెలియదండి. అప్పుడు యాక్ట్ చేసినప్పుడు ఏదో మామూలుగా హీరోయిన్ పెద్ద హీరోయిన్ ఇదే చేసాం కానీ, పెద్ద హీరోయిన్ ఇదే కానీ ఆవిడ ఇన్ని బాధల్లో ఉన్నారు లేకపోతే ఇంత ఇది అని తెలియలే. తెలిస్తే మేము తప్పకుండా మాకున్న దాంట్లో మేము దగ్గరయ్యే వారికి తప్పకుండా నెత్తిన పెట్టుకుని చూసుకునేవాళ్ళం. అంటే మీతో యాక్ట్ చేసినప్పటికీ చివరి స్టేజ్ చేసే కదా, ఇలా అయిపోయారు, ఇలా అయిపోయారు అసలు. స్కెల్టన్ తప్ప ఏమీ లేదు. మామూలుగా చిక్కిపోయారు సావిత్రి గారు అంటే పెద్ద హీరోయిన్, అవును అంత రావుగా ఉండేరు కదా అనుకున్నాం. కానీ ఇలా బాధలు, ఇలా కష్టాలు పడ్డారు, ఇలాంటి పరిస్థితుల్లో ఉంటున్నారు, ఇలా చిన్న ఇంట్లో ఉంటున్నారు అనేది తెలియదండి మాకు. తెలిస్తే నేను మాత్రం డెఫినెట్గా చాలా ఇది చేసాం. ఎందుకంటే డబ్బు అది బాగా ఉండేది, నేను చాలా సేవలు చేసేవాడిని. ఎవరు ఏమనుకున్నా నేను లెక్క చేసే మనిషిని కాదండి ఒకటి అనుకుంటే, నేను తప్పకుండా సేవలు చేసేవాడిని. అంటే సెట్లో అది ఎక్కడ చూపించారా సార్? అది తెలియలేదండి అసలు, అవేం తెలియలే మాకు. డైలాగులు చూడటం, వెళ్ళిపోవటం, ఏదైనా యాక్ట్ చేస్తుంటే మేము తప్పు చేస్తుంటే నవ్వటం ఇదే తప్పితే, చిక్కుపోయారు మనిషి సావిత్రి గారు అనే అనుకున్నాము తప్ప ఇటువంటి సిచ్యువేషన్లో ఉన్నారని తెలియదు, మాకు ఎవరో చెప్పలేదు. తర్వాత పుస్తకాలు అవి ఇవి చూసి, ఛానల్స్లో చూసిన తర్వాత ఏంటి అందరూ చేసి ఉండొచ్చు కదా, హెల్ప్ చేసి ఉండొచ్చు కదా అని ఆలోచనలు. హీరోస్ రామారావు గారు, నాగేశ్వరరావు అందరూ చేసి ఉండొచ్చు కదా, ఆవిడతో పనిచేశారు కదా, తప్పులున్నా ఒప్పులున్నా క్షమించి, కష్టస్థితిలో ఉన్న తర్వాత క్షమ దీంతో చాలా ఆదరించవచ్చు కదా అని అనిపించింది. అటువంటిప్పుడు ఏదన్నా టక్కన మాట్లాడతామండి. ఆ టైంలో మాట్లాడారా? మామూలుగా ఇప్పుడు కూడా టక్కన మీరేస్తే రామారావు, నాగేశ్వరరావు ఏమన్నా సావిత్రి గారు చేసి ఉండవలసింది కదా, నరసింహరాజు అంటే నేనేం చేయను? అదే మీ మనసులో ఉంది కాబట్టి చెప్పారు, తప్పేం లేదు. అట్లా అలాగే అంటాం, మనసులో ఉన్నది ఏంటంటే నేను నిజంగా చేసేవాడినండి. అప్పుడు నా దగ్గర డబ్బులు కూడా ఉండేవి, నాకు బిజినెస్లు ఉండేవి, వేరే బిజినెస్లు చెన్నైలో చాలామందికి హెల్ప్ చేసామండి. మంచి కంటే కూడా ఇప్పుడు ఒకడు వచ్చాడు ఏదో అడిగాడు, అది నిజమని చేసాం, ఆడు ఉట్టిది అది అది తెలిసి రెండు హారు వచ్చాడు, మూడు హారు, రెండు హారు వచ్చినా మూడు హారు వచ్చినా వాడు తెలిసినవాడు కాబట్టి నువ్వు చేసేది తప్పురా, ఈసారైనా బాగుపడు అని చేయటం. వెళ్ళారా సార్? చివరి చనిపోయిన తర్వాత అంటిక్రియలేదండి, లేదు అసలు తెలియదు కదా సార్, చనిపోయింది ఆవిడకి ఇట్లా బెంగళూరులో ఏదో ఒక దీని కింద ఉన్నది, ఫోటోలు చూసి మీ ద్వారా తెలియటమే తప్ప తెలియవండి. అలాంటి మహానటితో యాక్ట్ చేయడం నిజంగా గ్రేట్. మీరు అది కొడుకు అదృష్టం. లైఫ్లో ఎదగడానికి ఏమన్నా చెప్పారామా? లేదండి. బట్ దాని ధర్మాలు మటుకు చేసేవాళ్ళం. ఎవరు? ఆమె. మేము వినటమే. ఆవిడ ప్యాలెస్ మాత్రం నేను చూశాను. చూసారా? హబీబుల్లా రోడ్లోనూ ఎక్కడో ఉందండి, విశ్వరంగారావు గారిది ఆపోజిట్గా. రెండు హోమ్ టూర్లు చేశాను. అది నేను చూశాను, స్విమ్మింగ్ పూల్ అది ఉండేదని పెద్ద అనుకునేవారు అప్పట్లో. మరి పైగా సంపాదన మార్కెట్ ఉన్నప్పుడు అన్నీ తమిళ్, తెలుగు అన్నీ ఆవిడే కదండి, పెద్ద హీరోయిన్ కదా, ఎంత ఉండి ఉండాలి. మరి అవన్నీ లేకుండా అంటే సినిమాలు కూడా చేయటం వల్ల కొంత దెబ్బతిని ఉండొచ్చు. సినిమాల్లో చాలా కష్టం అండి డబ్బు రావటం, సక్సెస్ అవటం చాలా కష్టం. సో 3-4 సినిమాలు చేశారు, ఈ దాన ధర్మాలు అందటోళ్ళనైనా ఈ ఫైనాన్షియర్స్ లాక్కునేది లాక్కుంటారు తప్ప వదిలిపెట్టరు, అభిమానంతో వదిలేద్దాం అనేది ఉండదు. కాంతారావు కూడా అలాగే అయింది కదా, ఆయన 2-3 సినిమాలు తీసే దెబ్బతిన్నారు. వారి ఇల్లు కూడా తెలుసు, కాంతారావు ఇల్లు కూడా ఈవేళ 4-5 కోట్లు ఉంటుందండి. అప్పుడు ఏ 30-20 అమ్మేసేసి బాకీలు తీర్చే సినిమాలు, అట్ల వల్ల అట్లా దెబ్బతిన్నారు. మీరు వెళ్ళే టైంకి ఉందా సావిత్రమ్మ ఇల్లు?
అది తెలియదు ఇంకా. మేము సావిత్రి గారు ఇల్లు అని చెప్పుకోవటం ఆ రోడ్లో వెళ్ళినప్పుడు తప్పితే ఆవిడ ఎక్కడ ఉంటున్నారు ఏమిటి ఇవేమీ తెలియండి, ఆవిడ బాధల్లో ఉన్నారు ఇటువంటిది ఏమీ తెలియదు మాకు. తెలియని రామ బాధను కూడా వెళ్ళేటప్పుడు కూడా అలానే వెళ్ళిపోయారు రామ. గ్రేట్ యాక్ట్రెస్. మీ అందరికి ఇన్స్పిరేషన్ మీ తరానికి కూడా ఆమె అని చెప్పుకుంటారా మీరు కొంతవరకు యాక్టింగ్లో? యాక్టింగా? యాక్టింగ్ అసలు వాళ్ళు యశ్వి రంగారావు సావిత్రి గారు అలాగే ఇటు మన నాగేశ్వరరావు రామారావు గారు వాళ్ళు గురించి వేరే చెప్పనవసరం ఏముందండి. మళ్ళీ అసలు అట్లా రాదు కదా ఎవరికి. డెఫినెట్లీ. సో ఎనీహౌ నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ చెప్పాలి సార్ మీకు, ఎందుకంటే చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద చూస్తున్నాం మిమ్మల్ని. అవునండి. ఎందుకు ఎప్పుడో చిన్నపిల్లలప్పుడు టీవీలో చూసేవాళ్ళం, అలాంటిది మిమ్మల్ని ఇలా డైరెక్ట్గా కలవడం ఈ సందర్భంగా అనుకోని ప్రయాణం. ఎస్ ఎస్ రిలీజ్ సందర్భంగా. సో చాలా యాక్టివ్గా ఉన్నారు కాబట్టి నాకు తెలిసి సెకండ్ ఇన్నింగ్స్ గట్టిగానే లాగిచ్చేస్తారు, ఇబ్బంది ఏం లేదు. సో విష్ యూ గుడ్ లక్ సార్. థ్యాంక్ యూ సార్. అనుకోని ప్రయాణం అండ్ ఎస్పెషల్లీ మీకు కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్.